ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కిషోర్. వార్డు వైస్ ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారానికై ఏసీటీ నడుం బిగించింది. మీ వార్డులో అనాదిగా పేరుకుపోయిన సమస్యల సాధనకై ఏసీటీ వార్డు వాయిస్ కార్యక్రమం ద్వారా మీ పక్షాన పోరాడబోతుంది. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన కనీస సౌకర్యాలను సాధించుకుందాం. అందుకు సరైన వేదికే వార్డు వాయిస్. మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో రసానంద డోలికల్లో ఓలలాడించే బాపట్ల ఆహ్లాదానికి మారుపేరుగా నిలిచింది. ప్రతి ఇంటిలోనూ ఔషధ గుణాల వేప చెట్లు ఆరోగ్యకరమైన ఆతిథ్యాన్నిస్తాయి. ప్రతి ఇంటా పూల మొక్కలు ఆ వీధి గుండా నడిచే పాదాచారులను ప్రేమతో పలకరిస్తాయి. పల్లెటూళ్ళలో మాత్రమే లభ్యమయ్యే పలు రకాల పండ్లు కాయలు తమ ఉనికిని ఇక్కడ కూడా చాటుకుంటున్నాయి. ఉదయం విద్యార్థిని విద్యార్థుల హడావుడి, సాయంత్రం పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తుల సందడి ఇక్కడ నిత్య వేడుక. గుంటూరు నగరానికి ఆగ్నేయ దిశగా 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం సూర్యలంక సముద్ర తీరానికి 9 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంది. చెన్నై కోల్కత్తా రహదారిలో చెన్నైకు 375 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. 1911లో తెనాలి రెవెన్యూ డివిజన్గా ఏర్పడింది. 1951 మే 5న 14,000 మంది జనాభాతో బాపట్ల మున్సిపాలిటీగా ఏర్పడింది. 1956లో జనాభా సంఖ్య 46,000కు చేరుకోవడంతో మున్సిపాలిటీని 28 వార్డుగా విస్తరించారు. 1985లో పంచాయతీ సమితులు రద్దయి వాటి స్థానంలో మాండలిక వ్యవస్థ ఏర్పడింది. ఆ క్రమంలో 1986లో బాపట్ల మండలం ఏర్పడింది. 1991లో మొత్తం బాపట్ల మండల జనాభా 100,000కు చేరుకుంది. పట్టణం మొత్తం 34 వార్డులుగా విస్తరించింది. రమారమి ఇప్పుడు ఒక బాపట్ల పట్టణ జనాభా 80,000 వరకు ఉంది. బాపట్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బావదేవుని గాలిగోపురం నెట్ట నిలువునా కూలిపోయి 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ చారిత్రాత్మక కట్టడం కూలిపోవటం ప్రజల మనస్సుల్ని నేటికి కలిచివేస్తూనే ఉంది. నూతన గాలిగోపురం నిర్మాణానికి తాజాగా సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బావదేవుని గాలిగోపురం నిట్ట నిలువునా కూలిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ చారిత్రాత్మక కట్టడం కూలిపోవడంతో ప్రజల మనస్సులు నేటికి కలిచివేస్తూనే ఉంది. నూతన గాలిగోపురం నిర్మాణానికి తాజాగా సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా పట్టణంలోని 4 ప్రధాన రహదారుల కూడలిలో ఉన్న గడియార స్తంభాన్ని రోడ్డు విస్తరణ పేరుతో అర్ధాంతరంగా తొలగించారు. ఇది జరిగి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. దీనిపై నేటి వరకు అతి గతి లేదు. ఇలా బాపట్ల గడిచిన 5-6 ఏళ్లలో అనేక పురాతన చారిత్రాత్మక కట్టడాలను కోల్పోవడంతో అందమైన పట్టణ రూపురేఖలు కోల్పోయింది. ఆ విలువైన సంపదను తలుచుకుంటూ పట్టణ పౌరులు ఎంతో బాధను వ్యక్తం చేస్తుంటారు. స్పష్టంగా ప్రతి వార్డులో ఉండేటువంటి క్షేత్రస్థాయి సమస్యల్ని అధికార దృష్టిలోకి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు చేరువయ్యేటువంటి పద్ధతిని వాళ్ళే కనుక్కోకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని మనం స్వాగతించవలసిన బాధ్యత. ముఖ్యంగా ఇవాళ సమస్యలకు వచ్చేటది కేవలం వార్డు వైజ్ సమస్యలతో పాటు అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి పొందినటువంటి మన బాపట్ల పట్టణాన్ని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి గాలిగోపురం మనకు 2011 సంవత్సరంలో అక్టోబర్న కూలిపోయడం జరిగింది. సుమారు 6 సంవత్సరాల తర్వాత దాని పునరుద్ధరణ అనే కార్యక్రమం పెట్టారు. కానీ ఈ గాలిగోపురం కూలిపోతున్న సమయంలో దానికి తగినటువంటి రక్షణ లేకపోవడం, దాని మీద శ్రద్ధ లేకపోవడం, రెండోది విపరీతమైనటువంటి ట్రాఫిక్ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులందరూ ఎవరో తమ యొక్క సొంతమైనటువంటి వ్యక్తులు ఏదో కోరగానే వాటి కోసం అని చెప్పి ఏర్పాటు చేసే ప్రయత్నం జరుపుతున్నారు తప్ప అక్కడ ఉండేటువంటి మౌఖికమైనటువంటి పరిస్థితిని ఆలోచించట్లా. ఒక గాలిగోపురం పురాతనమైనటువంటిది, ఒక రాయి మీద ఒక రాయి పేర్చుకుంటూ కట్టినటువంటిది, ఎప్పటిదో ఉన్నటువంటి దేవాలయంలో ప్రక్కన విపరీతమైనటువంటి పెద్ద పెద్ద లారీలు బస్సులు వెళ్ళేటైతే ఆ ట్రాఫిక్ యొక్క ప్రమాదం ఒకటి అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. రెండోది సెల్లార్స్ తవ్వుతున్నారు బాగా, మిషన్లు పెట్టి భూమికి దాదాపు 12 అడుగులు లోతున తవ్వేసి వాటిని కూడా అద్దెకి ఇచ్చుకుని వాడుకుంటున్నారు. వాటి గురించి ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ఎందుకంటే న్యాయంగా అయితే సెల్లారు పార్కింగ్ పేసుకుండాలి. పెద్ద పెద్ద నాయకులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు సెల్లార్లు కూడా శుభ్రంగా అద్దెకి ఇచ్చుకున్నారు తప్ప అన్ని రోడ్ల మీదే ఉంటున్నాయి వాహనాలు. ఇతరులకు మాత్రమే మనం చెప్పేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ యొక్క ట్రాఫిక్ను ఆపుకోకపోతే
గర్భగుడి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఇవ్వండి. ఈ రోజున మనం స్వాగతించవలసిన విషయం ఏంటంటే, సుమారు 6 నెలల నుంచి మనం చక్కగా గాలిగోపుర నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సాధారణంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాడు సున్నము, బెల్లము, కరక్కాయ రసము ఇవన్నీ కలిపి రాయాలి. గబగబా అయిపోయింది. 3 నెలలు మాకు టెండర్ ఇచ్చేశారు కనుక 3 నెలల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిమెంట్ పూర్తిగా వాడుతూ సిమెంట్తో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మరి ఆ పర్యవేక్షకులు ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. రెండోది, రాయికి రాయికి మధ్య ఏ విధమైనటువంటి మాల్ పెట్టడం, రాయి మీద రాయి పెట్టేసి చుట్టూ మాత్రమే దానికి కావాల్సినటువంటి పూత, ఒక పూత పోసేసి అయిపోయిందని చెప్పి చేతులు తుడుపుకునే పరిస్థితి కూడా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మొదట్లోనే జాగ్రత్త కావకపోతే భవిష్యత్తులో ఈ పరిస్థితి ఏమవుతుంది, ఈ గాలి గోపురం యొక్క ప్రామాణ్యత ఎంత, దాని యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్ కానీ మన దగ్గర కనపడుతుంది. దీని గురించి పైన ఉన్న ఆర్కియాలజీ వారిని కూడా సంప్రదించాలి. ఎందుకంటే ఇక్కడ తగినటువంటి నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు ఉండి పక్కన నడపవలసిన పరిస్థితి ఉంది. ఎవరు లేరు, కేవలం వర్కర్లు మాత్రమే అక్కడ ఉంటున్నారు. రెండోది, భావనారాయణ స్వామి గుడి యొక్క గాలి గోపురం నమూనాను ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయాలి. అక్కడ అందరూ చూస్తున్నారా, ఈ నమూనా ప్రకారం వీళ్ళు చేస్తున్నారు కామారని, కానీ ఇంతవరకు అది ప్రొజెక్ట్ చేయడం కూడా జరగదు. ఇవన్నీ కోరాం మనం, కానీ ఏంటంటే ఎవరు అడిగితే వాళ్ళు వాళ్ళకి తెలియదు అన్నట్టుగా, వీళ్ళు తెలిసినట్టుగా ఏదో మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. తెలియని విషయం తెలిసినట్టుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయినట్టుగా స్థితిలో మన సమస్య ఏమిటి. ఇక్కడ గాలిగోపురం 100 సంవత్సరాల తర్వాత ఇంకో 200 సంవత్సరాలు 2-3 తరాలకు ఉండడానికి వీలుగా మనం ఏర్పాటు చేసుకునే బాధ్యత ఉంది. రాయి మీద రాయి మాత్రమే పెట్టి చుట్టూ సిమెంట్ పోత పోయడం తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం ఏదన్నా సంతోషిస్తున్నాం, ఆహా అయిపోతుంది గాలిగోపురం అని. ఆహా అయిపోతున్న గాలిగోపురం ఎన్ని సంవత్సరాలు ముడుతుంది, దాని నాణ్యత ఎంత, దాని విలువ ఎంత, దానికి ఉండేటువంటి సాంప్రదాయం ఏమిటి, దానికి ఉండేటువంటి వాస్తు ఏమిటి అనేటువంటి దాని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు కూర్చొని చర్చించాలి. బాపట్లలోని 34 వార్డుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ప్రధానమైన చాలా అంశాలు మాత్రం పురపాలక సంఘం ముందు కదలటం లేదు. కొన్ని వార్డుల్లో సమస్యలు అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉన్నాయి. విభిన్న రంగాల్లో ఎంత పేరు సంపాదించుకుందో అనేక రంగాల్లో అంతకు మించి తన పరపతిని పురపాలక సంఘం కోల్పోవలసి వస్తుంది. పురపాలక సంఘ పరిధిలో కూరగాయల మార్కెట్ను 1 కోటి 30 లక్షలు వెచ్చించి నిర్మించారు. దానిమీద తీవ్ర విమర్శలను ప్రతిపక్షం నుండి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో హూందాగా నడవాల్సిన కౌన్సిల్ సమావేశాలు, గందరగోళం మధ్య తీవ్ర వాదోపవాదాలు, తిట్ల ప్రాణాలతో బస్తీ మీద సవాలంటూ కాలు దువ్వుతూ ఒకరినొకరు కౌన్సిల్ సభ్యులు సమావేశాల్లో పరస్పరం దూషించుకుంటూ కనిపిస్తున్నారు. బాపట్ల కౌన్సిల్ చరిత్రలో ఇంత మటుకు ఇటువంటి దుర్జనమైన దినం ఎప్పుడు రాలేదని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే పనులు చేసిన వాటికి టెండర్లు పిలవడం ఏంటంటే అధ్యక్ష, ఆల్రెడీ పనులు చేసేసారు. నిన్న వెళ్ళి మేము పరిశీలించాం పనులు, మీరు చెప్పిన ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి పని జరిగిపోయి ఉంది. ఆల్రెడీ అన్ని కట్టుబడిపోయి ఉంది, కట్టేశారు, షీట్ చేశారు, ఇప్పుడు టెండర్లు పిలవడం ఏంది. జరిగిన పనులు కూడా టెండర్లు పిలిచే అవకాశం మనకు ఉందన్నమాట. అయితే బాపట్ల మున్సిపాలిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇన్వాల్వ్మెంట్ జరగలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కమిటీలు వేసి ఆ కమిటీలు వాళ్ళు ఏ విధంగా చెబితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఆ మార్కెట్ నిర్మాణం మొత్తం చేయడం జరిగింది. ఇవి మార్కెట్ నిర్మాణానికి ముందున్నటువంటి ఫోటో. ఇది మార్కెట్ నిర్మాణం జరిగిన తర్వాత ఉన్నటువంటి ఫోటో. స్మాల్ టౌన్ నుండి స్మార్ట్ టౌన్గా రూపాంతరం చెందుతూ వస్తున్న బాపట్ల పురపాలక సంఘం చాలా రంగాల్లో అభివృద్ధి సాధించాల్సి ఉంది. స్మాల్ టౌన్ నుండి స్మార్ట్ టౌన్గా రూపాంతరం చెందుతూ వస్తున్న బాపట్ల పురపాలక సంఘం చాలా రంగాల్లో అభివృద్ధి సాధించాల్సి ఉంది. కమిషనర్ నివాసం ఉండే బంగ్లా నిరుపయోగంగా పడి ఉంది. దీని పక్కనే ఒకప్పుడు ట్రావెలర్స్ బంగ్లా ఉండేది. ఇవి రెండు బాపట్ల పట్టణ నడిబొడ్డున రైల్వే స్టేషన్కి వెళ్లే మార్గంలో ఉన్నాయి. ఎంతో విలువైన స్థలాన్ని, పురాతన కమిషనర్ నివాస గృహాన్ని పట్టించుకోకుండా వదిలేశారు.
కొన్ని కోట్ల రూపాయల సంపదపై దృష్టి సారించే విషయాన్ని మర్చిపోయారు. అదేవిధంగా అక్బర్పేటలో పురాతన ఎంఆర్ఓ కార్యాలయం నిరుపయోగపడి ఉంది. పందులకు దోమలకు కేంద్రంగా మారింది. దీని పక్కనే ఉన్న స్కౌట్ భవనం కూడా అభివృద్ధికి నోచుకోకుండా నిస్తేజంగా పడి ఉంది. 100 సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర కలిగి ఉన్న మున్సిపల్ హైస్కూల్ అభివృద్ధి విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గీత రచయిత రాయప్రోలు సుబ్బారావు చదువుకున్న పాఠశాల ఇది. ఎందరో ఆణిముత్యాలను జాతికి అందించిన మహత్తరమైన పాఠశాల భవనాల మరమ్మతుల విషయంలో పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో 49 కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు బాపట్ల దోమల కేంద్రంగా మారింది. దీనికోసం పురపాలక సంఘం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఉద్దేశించిన ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని పరిశ్రమలు, ఐస్ ఫ్యాక్టరీ, హాలోబ్రిక్స్, మిల్క్ చిల్లింగ్, కడపరాయి, పాలిష్ యూనిట్, చేతి పంపుల తయారీ, పప్పు మరియు బియ్యం మిల్లులు ఉండేవి. దీని మీద పూర్తిస్థాయి దృష్టి లేకపోవడంతో పరిశ్రమల వాడ జాడ లేకుండా పోయింది. బాపట్లకు గుండెకాయలాంటి స్థలంలో ఏర్పాటైన ముస్లిం షాదీఖానా అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉంది. దుకాణ సముదాయంగా దీన్ని తీర్చిదిద్దేందుకు అన్ని వసతులు ఉన్నాయి. అయితే దీనిపై అంతగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శ వినవస్తుంది. ఆవులు, పందులు, కుక్కలు, కోతులు, దోమలు ఇలా పట్టణాన్ని, జనజీవనాన్ని కుదిపేస్తున్నాయి. వీటి నియంత్రణ కోసం చేపట్టే ఏ ఒక్క కార్యక్రమం కూడా శాశ్వతంగా జరగటం లేదు. పురపాలక సంఘానికి ఇదొక పెద్ద సమస్యగా ఉంది. ఎమ్మెల్సీ అన్నం సతీష్ సూచన మేరకు అందమైన కూరగాయల మార్కెట్ నిర్మించారు. అయితే పూర్తి స్థాయిలో కూరగాయల వర్తకులకు ఉపయోగపడేలా అవసరమైన సదుపాయాల్ని కల్పించాల్సి ఉందని ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒక మంచి ఉద్దేశంతో కొన్ని నిర్మాణాలు ముందుకు వెళ్తున్నాయి. వాటిలో ఎదురయ్యే లోటుపాట్లను సమీక్షించకుండా ముందుకు వెళ్ళి అనేక ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఎల్ఈడి బల్బుల విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని కౌన్సిలర్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 4,000 ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో పురపాలక సంఘం కొన్ని వార్డుల్లో ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దాదాపు టార్గెట్ను రీచ్ అవుతూ వస్తున్న పురపాలక సంఘానికి మరికొంత సమయం ఉంటేనే స్వచ్ఛ భారత్ పూర్తి స్థాయిలో అమలు జరిగే అవకాశం కనిపిస్తుంది. 2వ ఓవర్హెడ్ ట్యాంకు నిర్మించేందుకు స్థల సేకరణ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి దాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. దోమలను అరికట్టేందుకు పురపాలక సంఘం అంచెల వారీగా చర్యలు తీసుకుంటుంది. ఇదే సందర్భంలో పట్టణంలోని తాగునీటి అవసరాలను సమృద్ధిగా అందించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తుంది. నవ్యాంధ్ర రాజధానిలోని బాపట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అవసరమైన నిధుల్ని సమకూర్చడంతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మరింత ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి పురపాలక సంఘం మరింత పదును పెట్టే ప్రక్రియతో ముందుకు వెళ్తుంది. బాపట్ల పురపాలక సంఘం ఆవిర్భించిన తర్వాత తొలి మున్సిపల్ చైర్మన్గా వెలగపూడి వెంకట సుబ్బారావు ఎన్నికయ్యారు. 1955 నుండి 1957 వరకు బాపట్ల చైర్మన్గా పనిచేశారు. 1957 నుండి 1960 వరకు సీరం రాధాకృష్ణమూర్తి పనిచేశారు. 1960, 1961,
1969-1970 సమయాల్లో కాకుమాను భావనారాయణ చైర్మన్గా పనిచేశారు. 1970-71 ఎడవల్లి సూర్యనారాయణ చైర్మన్గా పనిచేశారు. 1982-87 తాడి నరసింహారావు చైర్మన్గా కొనసాగారు. 1988-94 వరకు నీలం సత్యనారాయణ చైర్మన్గా పనిచేశారు. 1995-2000 కొటికల్పూడి వెంకట రాఘవరావు చైర్మన్గా పనిచేశారు. 2001-2005 తొలి మహిళా చైర్పర్సన్గా జిట్టా ప్రమీలారాణి పనిచేశారు. 2005-2006 కూరపాటి మర్యాదాసు పనిచేశారు. ఆ తర్వాత కొందరు ఈయనపై కోర్టుకు వెళ్లడంతో అప్పట్లో ఈ వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారింది. 2006-2009 వరకు నరాల శెట్టి ప్రకాశ్రావు పనిచేశారు. ఆ తర్వాత మేకల ఎలీసమ్మ 2009 కొద్ది నెలల పాటు చైర్పర్సన్గా ఉన్నారు. తిరిగి కోర్టు కూరపాటికి అనుకూలంగా తీర్పు రావడంతో 2009 మళ్లీ చైర్మన్గా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో పురపాలక సంఘం నడిచింది. తాజాగా మున్సిపల్ చైర్పర్సన్ 2014 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తోటా మల్లేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బాపట్ల పురపాలక సంఘం పరిధిలో మొత్తం 77,000 మంది జనాభా ఉన్నారు. 34 వార్డులు విస్తరించి ఉంది. 1955 ఏర్పాటైన బాపట్ల పురపాలక సంఘానికి ఇప్పటి వరకు 12 మంది వరకు చైర్మన్లుగా వ్యవహరించారు. వెలగపూడి సుబ్బారావు బాపట్ల మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత సీరం రాధాకృష్ణమూర్తి, కాకుమాను భావనారాయణ, ఎడవల్లి సూనారాయణ, తాడి నరసింహారావు, నీలం సత్యనారాయణ, కొటికల్పూడి రాఘవరావు, జిట్టా ప్రమీలారాణి, కూరపాటి మర్యాదాసు, నరాల్శెట్టి ప్రకాష్, మేకల ఎలిసమ్మ, తాజాగా తోట మల్లేశ్వరి పనిచేస్తున్నారు. 2009-2013 వరకు 3 ప్రత్యేక అధికారుల పాలనలో ఈ పురపాలక సంఘం కొనసాగింది. 34 వార్డులో విస్తరించి ఉన్న బాపట్ల పురపాలక సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపేణ ఈ పురపాలక సంఘానికి సమకూర్చడం జరుగుతూ ఉంది. అయితే అభివృద్ధి దిశలో మాత్రం కొంత వెనుకంజలో ఉందని చెప్పాలి. ఇప్పటికీ వార్డుల్లో గత ప్రభుత్వం దాదాపు 49 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఆధునీకరించిన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ఇది బాపట్ల దోమల కేంద్రంగా మారిందని విమర్శ కూడా బాగా వినవస్తుంది. చారిత్రాత్మక ప్రసిద్ధి పొందిన బాపట్ల పురపాలక సంఘానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ సీమ నుంచి అనేక మంది వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే బాపట్లకు సజీవ సాక్ష్యంగా ఉన్న భావనారాయణ గాలిగోపురం కుప్పకూలిపోయి 5 సంవత్సరాలు దాటిపోయింది. అదేవిధంగా గడియార స్తంభం కూడా దాదాపు 4 సంవత్సరాలు గడిచిపోయింది. వాటి మీద ఇప్పుడు దాకా అతిగతి లేదు. అయితే గాలిగోపురం నిర్మాణం విషయంలో మాత్రం ఇప్పుడు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇక బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ప్రధానంగా చెప్పాలంటే పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉన్న అనేక వసతి గృహాలు ఇవాళ నిరుపయోగం పడి ఉన్నాయి. 20 కోట్ల రూపాయలు విలువ చేసే వసతి గృహాలకు దిక్కు లేకుండా పోయింది. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమిషనర్ కోసం ఏర్పాటు చేసిన భవనం ప్రస్తుతం శిథిలావ చేరుకుంది. ఆ పక్కనే ట్రావెలర్స్ బంగ్లా ఉండేది గతంలో. ఆ ట్రావెలర్స్ బంగ్లా ప్రస్తుతం ఏంటంటే పూర్తిగా దానికి రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా అక్బర్పేటలోని ఈ తహసీల్దార్ కార్యాలయానికి ఉద్దేశించిన ఒక భవనం కూడా పూర్తిగా శిథిలమైపోయి అక్కడ మొత్తం పారిశుద్ధ్యం మొత్తం లోపించింది. అక్కడ మురుగునీరు ప్రవహిస్తుంది, పాములు కూడా అక్కడ ప్రవహిస్తుండడంతో చాలామంది ఇక్కడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పురపాలక సంఘ పరిధిలో దాదాపు అనేక సమస్యలు ఇలా వెంటాడుతున్నాయి. కొన్ని మురికివాడల్లో మాత్రం ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే రాజీవ్ గాంధీ కాలనీలో ఈ సమస్య చాలా జటిలంగా ఉంది. అక్కడ రోడ్డు లేకపోవటం, విద్యుత్ దీపాలు సరిగ్గా లేకపోవటం తదితర సమస్యలతో అక్కడ ఆ వార్డు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అనేక రోడ్లు ఇప్పటికే శిథిలమైపోయిన తీరు కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల రోడ్డు నిర్మాణం కూడా ఇప్పుడు దాకా చేపట్టిన పరిస్థితి లేదు. ఇలా పురపాలక సంఘ పరిధిలో ప్రధానంగా తీసుకుంటే దోమల బెడద జనజీవనాన్ని వెంటాడుతుంది. అదేవిధంగా పురపాలక సంఘ పరిధిలో టాయిలెట్స్ నిర్మాణం కూడా పెద్ద సమస్యగా ఉంది. బాపట్ల పాత బస్ స్టాండ్ ప్రాంతంలో మాత్రం టాయిలెట్స్ నిర్మాణం ఉంది. అదేవిధంగా ఈసేవ మా దగ్గర ఒక టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా జనజీవనం ఎక్కువగా ఉన్న ఈ జమూల్పాలెం ఫ్లైఓవర్ వద్ద గతంలో నిర్మించాలని చెప్పేసి టాయిలెట్స్ నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదన చేసినప్పటికీ కూడా దాని మీద ఇప్పుడు దాకా అతిగతి లేదు. అవసరం ఉన్న చోట నిర్మించకుండా అనవసరం చోట ఈ టాయిలెట్స్ నిర్మించడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురుతూ ఉంది. ఇలా తీసుకుంటే బాపట్లలో అనేక చోట్ల ఈ కుళాయిల ద్వారా పైపుల లీకేజ్ వ్యవహారం కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల దాని మీద కట్టడి చేశారు. ఇలా ఇదే విధంగా బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ప్రధానంగా చెప్పాలంటే బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందరో మేధావులు చదువుకున్న ఈ పాఠశాల ఇప్పుడు నిస్తేజంగా పడి ఉంటుంది. ఏ దేశమేగినా ఎందుకు కాలినా పొగడాన్ని తల్లి భూమి భారతిని అంటూ జాతి గీతాన్ని రాసిన రాయపోలు సుబ్బారావు చదువుకున్న పాఠశాల ఇది. ఎందరో రాజకీయ నాయకులు, కళాకారులు, సాహిత్య అభిమానులు దాదాపు బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో
విజ్ఞాపించారు. అటువంటి బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలాగే తీసుకుంటే దాదాపు బాపట్ల కూరగాయల మార్కెట్ పూర్తిగా ఆధునీకరించే విషయంలో కూడా ఒక అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రతిపక్షం నుంచి కూడా ఒక విమర్శ ఎదురవుతూ ఉంది. అదేవిధంగా ఈ పురపాలక సంఘ పరిధిలో చాలా చోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవడంతో దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇలా బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ప్రధాన సమస్యల విషయంలో ఈ పురపాలక సంఘ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ రోజు నుండి ఏసీటీ ఆధ్వర్యంలో వార్డు వాయిస్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆదివారం నుంచి తొలిసారిగా మొదటి వార్డు అంటే 1వ వార్డు బేతని కాలనీలో ఆ ప్రాంత వాసుల దీనగాథ మీద ఈ ఏసీటీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సందర్భంగా అక్కడ బేతని కాలనీ వాసులకు ఎదురవుతున్న సమస్యలు చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. దాదాపు 216 మంది కుష్ఠరోగులు ఉన్న ఈ కాలనీ మీద ఇటు వైద్యాధికారుల శ్రద్ధ పూర్తిగా కొరబడింది. ఇటు లెప్రసీ ఈ కార్పొరేషన్ అంటే లెప్రసీ అంటే కుష్ఠ నివారణ కేంద్రం ద్వారా వీళ్ళకి సప్లై చేయాల్సిన మందుల్ని కూడా ప్రభుత్వం ఇటు పంపిణీ చేయని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ దాదాపు గతంలో అయితే గుంటూరు జిల్లాలోనే ఇప్పటికి కూడా గుంటూరు జిల్లాలోనే అత్యధిక శాతం కుష్ఠరోగులు ఉన్న కాలనీ ఇది. అయితే దీని మీద మాత్రం ఎటువంటి శ్రద్ధ లేకపోవడంతో ఇక్కడ చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అక్కడ కుష్ఠరోగుల సంఖ్య దాదాపు 220 మంది వరకు ఇప్పుడు కుష్ఠరోగుల సంఖ్య ఉంది. అక్కడ ఈ 1వ వార్డు ఉన్న ప్రధాన సమస్య బేతని కాలనీది. బేతని కాలనీ మీద ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి అక్కడ అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ కాలనీలో 1983 ఆ సమయంలో అనేక మందికి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇళ్ల నిర్మాణం కూడా అది దాదాపు ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయింది. అవి కూడా శిథిలమైపోవడంతో వాళ్ళు బిక్కుమంటూ ఆ కాలనీ వాసులు కాలం వెళ్ళలేసిన పరిస్థితి దాపురించి ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని చెప్పేసి మొట్టమొదటిగా ఏసీటీ అందిస్తున్న 1వ వార్డులోని సమస్యలని ఒకసారి మనం పరిశీలిద్దాం. వార్డుల్లో ప్రజలను పలకరించడం, వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి కూడా సూచించే క్రమంలో ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వార్డు వాయిస్. ప్రతిరోజు అక్షరాల 100,000కు పైగా వీక్షించే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగన్న ఏసీటీ ద్వారా పాలకుల ప్రభుత్వ దృష్టికి వార్డుల సమస్యలను వెలుగులోనికి తెచ్చే వారధి ఇది. బాపట్ల పట్టణంలో విస్తరించి ఉన్న 34 వార్డుల సమస్యలను ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేస్తున్నాము. తొలి ఆదివారం 1వ వార్డు సమస్యలపై మా ప్రతినిధి భాష అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఇది 1వ వార్డు. ఈ వార్డులోని బేతనీ కాలనీకి ఇప్పుడు బోలెడంత కష్టం వచ్చి పడింది. పాలకులకు చేతులెద్ది నమస్కరిద్దామన్నా చేతులకు ఉన్న వేళ్లు సహకరించని దైన్య పరిస్థితి ఆ కాలనీ వాసులది. ఏనాడో వీరికి మహమ్మారి కుష్ఠవ్యాధి సంక్రమించింది. దీన్ని ప్రతిఘటిద్దామన్నా ఆ రోజుల్లో పూర్తిస్థాయి వైద్యం లేని పరిస్థితి వీరిది. ఇది 1వ వార్డు. ఈ వార్డులోని బేతనీ కాలనీకి ఇప్పుడు బోలెడంత కష్టం వచ్చి పడింది. పాలకులకు చేతులెత్తి నమస్కరిద్దామన్నా చేతులకు ఉన్న వేళ్లు సహకరించని దైన్య పరిస్థితి వారిది. ఏనాడో వీరికి మహమ్మారి కుష్ఠవ్యాధి సంక్రమించింది. దీన్ని ప్రతిఘటిద్దామన్నా ఆ రోజుల్లో పూర్తిస్థాయి వైద్యం లేని పరిస్థితి. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో అమలు జరగకముందే సగం మంది ఈ వ్యాధిని బారిన పడి మృతి చెందారు. జిల్లాలోనే బాపట్ల బేతని కాలనీలో అత్యధిక శాతం వ్యాధిగ్రస్తులు ఉండేవారని ఒక అంచనా. వీరి కోసం ఇక్కడ కుష్ఠవ్యాధి చికిత్సా కేంద్రం అందుబాటులో ఉంది. వ్యాధి పూర్తిస్థాయిలో ప్రబలక ముందే కొంతమంది జాగ్రత్త పడితే మరికొంతమంది తప్పించుకోలేకపోయారు. ఫలితంగా ఏ పని చేసుకోలేని దయనీయ పరిస్థితుల్లోనే 4 దశాబ్దాలుగా జీవితం నెట్టుకొస్తున్నారు. Thank you.
నాలుగు సంవత్సరాల నుంచి పైనుంచి వచ్చే సహాయం మాకు ఆగిపోయింది అయ్యా. మేము 140 మందిని ఈ రకంగా కాళ్ళు పుండ్లు ఇవన్నీ ఉన్న వాళ్ళమే ఉన్నామయ్యా. బాగా చేతులు కాళ్ళు పోయిన వాళ్ళమే కాళ్ళు పుండ్లతో బాధలు పడుతున్నాం. మాకు కక్కు ఏదైనా సహాయం చేసి బాపట్ల నియోజకవర్గంలో కానీ ఎవరైనా సరే బ్యాండేజ్లు అయ్యా, కట్టుకొట్లు లేవయ్యా, కట్టుకొట్లు దూది మాత్రలు అలాంటివి వచ్చే సహాయం చేయండి అయ్యా. మేము ఇంకా 140 మంది ఉన్నాం ఈ రకంగా కాళ్ళు చేతులు పోయిన వికలాంగులమే. మా మీద దయ ఉంచి బాపట్ల బాపట్ల మహానుభావులు ధర్మదాతలు ఎంతమందో ఉండారు, వాళ్ళు కొద్దిగా సాయం చేస్తే మాకేం వద్దు, మాకే ఆహారం వద్దు, ధన సహాయం చేయక్కర్లేదు. కట్టుబొట్లు మందులు కొద్దిగా నిప్పులు మాత్రలు బీపీ మాత్రలు షుగర్ మాత్రలు కట్టుబొట్లు మాకు సాయం చేయమని మేము విన్నవించుకుంటున్నాం అయ్యా. కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి ఒక టయాన 600 మంది ఈ కాలనీలో బ్యాతిని కాలం 600 మంది నాలాంటి వాళ్ళు అందరూ చనిపోయారు. లాస్ట్కి మేము ఒక 140 మంది ఉన్నాం, కాళ్ళు చేతులు వంకరలు పోయి పుండ్లతోటి నడవలేక బాధలు పడుతున్నాం. మాకు దయ ఉంచి మా మీద కొద్ది సహాయం చేయండి. ఆసుపత్రికి పైనుంచి వచ్చే సహాయం ఆగిపోయింది అయ్యా, కొన్ని కారణాల వల్ల మాకు సహాయాలు ఆగిపోయి ఈ రకంగా ఇబ్బందులు పడతా. ఆ కట్టుకొట్లే రోజు మార్చి రోజు మేము కట్టుకుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అయ్యా. వారానికి 7 రోజులు ఉంటాయి, 7 రోజులు పనిచేయాలి. దగ్గర ప్రతిరోజు 100 మంది దాకా మెడిసిన్ కార్డు కానీ డ్రెస్సింగ్ కార్డు 100 మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉన్నాం. కట్టు సమస్తం ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2001 విరాడి గేట్ అయింది కాబట్టి మేము ఇంకేమేమని ఫండ్స్ మొత్తం ఆపేసారు. ఆపేసిన దగ్గర నుంచి ఎవరో ధర్మదాతలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో కొద్దిగా గొప్పిస్తుంటే తీసుకొచ్చి ప్రస్తుతానికి వాడుకుంటున్నాం. వాడుకుంటుంటే ఏం చాలట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెడిసిన్స్ షుగర్లతో ఉన్నారు, బీపీలతో ఉన్నారు. బీపీలు మాత్రం సులభం, డైలీ వేసుకోవాలి. అవి కాస్ట్లీగా ఎక్కువ ధర కలిగిన మందులు కాబట్టి వాళ్ళు మేము ఇవ్వలేక వాళ్ళు కొనలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఈ చాలా ఇబ్బందుల్లో ఉంది. అయ్యగారంటే ఇప్పుడు 35 కేజీలు బియ్యం ఇస్తున్నారు, 15 మామూలు 1500 అట్ట మా పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఒక ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉన్నామండి. కనుక మాకు ఏదో ఒక విధంగా హాస్పిటల్కి మీ ద్వారా ఎవరికన్నా సప్లై మాకు సహాయం చేస్తే తప్ప వీళ్ళు మరి రోడ్డును పడాల్సి వచ్చింది. ఆదరించేవారు లేకపోవటం, దగ్గరకు వస్తే దూరం జరిగే జనం మధ్య చాలా కాలమే వీరంతా అతి కష్టం మీద జీవనం సాగించారు. తాజాగా వస్తున్న కొద్దిపాటి మార్పులు ఈ వ్యాధి తగ్గుముఖం పట్టేందుకు దోహదపడుతున్నాయి. ఉన్న వ్యాధి మరింత ముదరకుండా ఉండేందుకు వీరికి అవసరమైన మందుల్ని సరఫరా చేయడంలో జాప్యం ఏర్పడుతుంది. కొద్దిపాటి వైద్యంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వీరిది. వ్యాధి సోకి జీవితం సాగించే వారికి ఇప్పుడు నివారణ మందులు లేవు. ఇంతటి పరిస్థితిపై స్పందించాల్సిన వైద్య శాఖ ఏం చేస్తుందో తెలియటం లేదు. 1983 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ కాలనీలోని అనేక మందికి పక్కా గృహాలు నిర్మించారు. తాజాగా అవన్నీ శిథిలమైపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదేసిన పరిస్థితి బేతని కాలంలో ఎదురవుతుంది. ఇంటిపై పట్టాలు కప్పుకొని జీవనాన్ని సాగిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. బాపట్ల పట్టణంలోని 1వ వార్డు బేతని కాలనీ ఇది. దాదాపు ఇక్కడ అనేక మంది చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక్కడ ప్రధానంగా కుష్టు రోగులు ఎక్కువ శాతం ఉన్నారు ఈ ప్రాంతంలో. నిత్యం ఇక్కడ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం
250 మంది పైచులకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళకి అవసరమైన మందులు చాలా వరకు అందటందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్డులో ఉన్న సమస్యల మీద మాట్లాడేందుకు ఇక్కడ కౌన్సిలర్ గుడికొండ లక్ష్మి గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ మహిళలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ సమస్యలను ఈ సందర్భంగా వాళ్ళు వివరిస్తారు. బాపట్ల బేతనీ కాలనీ 1వ వార్డు కండి మేరామని మాట్లాడుతున్నాను. మా సమస్యలు మేమందరూ జబ్బోళ్ళం, కాళ్ళు చేతులు అవి వాళ్ళు లేనివాళ్ళు. మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. నీళ్లు వారం రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. రోడ్లు సరిలేవు. ఆ డొంకలో కూడా రోడ్లు వేయాలి కొంచెం, అక్కడి నుంచి అక్కడి దాకా రోడ్లు వేయట్లేదు. మళ్ళీ ఈ మందులు మాకు మందులు లేవు. కట్టుగుడ్లు కావాలి, బ్యాండేజీలు కావాలి, అన్నీ కావాలి, టాబ్లెట్లు అవన్నీ కావాలి. మేము చాలా ఇది బాధపడుతున్నాం. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మీ మీద ఆనుకొని ఉన్నాం. అంత మాకు గవర్నమెంట్ సహాయం చేస్తారని మీ మీదే నమ్ముకొని మేము మాట్లాడుతున్నాం. బేతనీ కాలనీ లెపర్సీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఇదిగోసారి మాకు వాటర్ ప్రాబ్లం అయిపోయింది. మాకు స్టోర్ అనేది ఉంది మాకు గ్రామంలో, అక్కడ మాకు వాటర్ ట్యాంక్ కట్టాలని మేము అనుకుంటున్నాము. మాకు కంపల్సరీగా అది కావాలి కావాలి. మాకు రోడ్లు కూడా కావాలి సార్. లెపర్సీ పేషెంట్లు గాయాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల మీద నడుస్తాకి. మాకు రోడ్లు కూడా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇళ్ల గురించి కూడా మేము చాలా సార్లు చెప్పున్నాము అధికారులకి, ఏది పట్టించుకోవట్లేదు. ఇది కూడా పట్టించుకోవాలని మేము విన్నపిస్తున్నాము. మాకు మటుకు ఇవన్నీ ఏర్పాటు చేస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము సార్. మేము మా కౌన్సిలర్ గారు ఏది అడిగినా కానీ కొంచెం అది సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సార్. ఆమెకు ఏది కావాలో అన్నీ తెలుసు అది, కాబట్టి ఆమె అడిగిన పాటించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడే ఉన్నారు వార్డు కౌన్సిలర్ గుడికొండ లక్ష్మి గారు. ఈ సందర్భంగా ఈ వార్డులో ప్రధాన సమస్యల్ని ఆమె వివరిస్తారు. 1వ వార్డు కౌన్సిలర్నండి, గుడికొండ లక్ష్మిని. మా ఎమ్మెల్సీ గారు వచ్చినప్పుడు రోడ్లు పెట్టుకున్నారండి. అవి పాస్ అయినాయి. ఇంతవరకు రోడ్లను ఇంతవరకు వరకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి ఎవరు కౌన్సిలింగ్లు అడుగుతున్నా కూడా మా మాట ఎవరు అసలు లెక్క చేయట్లేదు. చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా మా మాట పట్టించుకోవట్లేదు. వార్డు సమస్యలు చెప్తున్నా కూడా లేచి వెళ్ళిపోతున్నారండి. అక్కడ కౌన్సిలింగ్లు అడుగుతుంటుంటే వాళ్ళు ఏ జవాబు చెప్పబోతుంది అడగల. మీరు వైసీపీ వాళ్ళు, మీకు మేము చెప్పేది ఏంది, వైసీపీ వాళ్ళ గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదన్న మాట విధంగా మాట్లాడుతున్నారు అండి. కాబట్టి మీరు ఎమ్మెల్సీ గారు పెట్టిన రోడ్లు, ఇళ్ళు, ఇక్కడ మందులు అండి. ఇక్కడ మాకు 250 మంది లెపర్సీ వాళ్ళు ఉన్నారు. ఆ లెపర్సీ వాళ్ళకి మందులు సహకారంగా అందాలండి. ఏ కట్టుగొడ్లతో సుద్దా కూడా లేవండి. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు చాలా మంది ఇళ్ళు కారిపోతున్నాయండి. అవి పట్టించుకోవాలని నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నానండి. ఈ బేతనీ కాలనీలో సమస్యల మీద మాట్లాడేందుకు ఇక్కడ బేతనీ కాలనీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మాచల్ల గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ బేతనీ కాలనీలో ఎదురవుతున్న సమస్యల మీద, ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేయాలనే అంశాల మీద సందర్భంగా మాట్లాడతారు. మాకు సమస్యలు ఏంటంటే, ఇంకా ఇంతవరకు ఎన్టీఆర్ పరిపాలన కట్టిన ఇల్లు అన్నీ కారిపోతున్నాయి. కొన్ని పగలు కూడా పగిలిపోయి కాబట్టి అవి కూడా మరమ్మతులు చేసి కొద్ది లైన్ చేసి ప్రభుత్వం వారు దాన్ని నిలబెడితే మాకు, ఎందుకంటే ఆ హ్యాండిక్యాప్ట్ వికలాంగులు కాబట్టి మాకు దయచేసి ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? మా కుష్ఠరోగులు అనేది మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు 800 మంది ఉన్నాం. దాన్ని తగ్గిపోయి ఇప్పుడు 216 మందికి వచ్చాం. ముందు ఈ ఊళ్ళో నివసిస్తున్నాం. దాని
ఉన్నాయి, అనేక రకాల బిచ్చాటం చేసుకొని రకరకాల బతుకుతున్నాం. నిర్మాణం చేసుకోవాలంటే మా వల్ల అవ్వట్లేదు. గవర్నమెంట్ కడతానే అన్నారు, కాంగ్రెస్ పరిపాలన కొట్టేశారు ఆ ఇల్లు. అయ్యేంతవరకు నిర్మాణం అవ్వలేదు కాబట్టి అవి నిర్మాణం చేయించి భవిష్యత్తులో కట్టవలసింది. మొత్తం ఎన్ని ఇల్లు కట్టించారు? మొత్తం మొత్తం 342 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 100-110 ఇళ్ళకి పడగొట్టారు. అప్పుడు పడగొడతామన్నారు. 70 ఇళ్ళు మాత్రం స్లాప్ అయిపోయింది, నిర్మాణం అయిపోయింది. కాబట్టి ఇక 5 ఇళ్ళు కొట్టేసి ఉన్నాయి, అవి కట్టవలసినవి ఉన్నాయి. వీటన్నిటి దయచేసి అవి చేయవలసిందిగా కోరుస్తున్న ప్రభుత్వం. అధికారులు ఇంతకుముందు అడిగారా మీరు సమస్య మీద? ఏమన్నారు? అధికారులు తీసుకెళ్ళాము. అధికారులు తీసుకెళ్ళి నిన్న కూడా ఏఐగారిని హౌసింగ్ ఏఐగారితో మాట్లాడితే హౌసింగ్ ఏఐగారు ఏమన్నారంటే మీరు కలెక్టర్ గారికి ఒక లెటరు, ఎమ్మెల్యేకి ఒక లెటరు, ఎమ్మెల్సీకి ఒక లెటర్ ఇచ్చేసి, ఎంఆర్ఓ ఒక లెటర్ ఇచ్చి, మున్సిపాలిటీ కమిషనర్కి ఒక లెటర్ ఇవ్వండి, జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకాలు పెట్టి ఇవ్వమని చెప్పేసి అన్నారు. దాని మీద మేము లెటర్లు చేస్తున్నాం. వాళ్ళ నలుగురు పక్కన లెటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల ఇల్లు కడతామని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. కొన్ని ఇల్లు ఎంతో 2 లక్షలు 2 లక్షలు చెప్పారు. వాటిల్లో కొన్ని భాగం మాకన్నా సైజ్ లైన్ చేసి ఇల్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. కుష్టివ్యాధితో బాధపడే చాలామంది ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణంలో మాత్రం చాలా జాప్యం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా చెప్పమ్మా, ఇక్కడ మీ వార్డులో సమస్యలు ఏంటి? అసలు ప్రధాన సమస్య మీ వార్డులో? నమస్తే సార్. ఏమి సార్ ఇల్లు ముఖ్యంగా మాకు? కేవలం మాకు ఇల్లు, మేము లాచారు మనుషులం కాబట్టి, అవుటి వాళ్ళం కాబట్టి, మా చేతులలో ఏది జారిపోయి అన్నీ పడిపోతున్నాయి కాబట్టి మాకు ఇల్లే ముఖ్యం. మా పిల్లలు తల్లులు మేము ఇల్లులు పడగొట్టుకొని మేము చెట్ల కింద అక్కడ గుడిసెలు వేసుకొని రోడ్ల మీద గుడిసెలు వేసుకొని ఉండాలి వచ్చింది. కానీ మా నమ్మాము ప్రభుత్వానికి కట్టిస్తారు ఏ రోజుకైనా అని ఎదురు చూస్తాం. మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎవరైనా పెడతారంటే ఆశ
చేసి పెడతాం కాబట్టి మేము అన్నీ పోగొట్టుకొని మేము రోడ్ల పాలయ్యి మాకు ఎవరు చార్దీక ఎవరు రానివ్వరు, మేము ఎవరి దగ్గర పోయి ఉండాలన్నా కూడా మాకు ఎవరు రానివ్వరు కాబట్టి మేము ఎంతో ఆశపడతా ప్రభుత్వానికే నమ్ముకొని మేము కట్టించుకునే స్థితిలో లేము కాబట్టి వాళ్ళనే ఆశపడి ఎదురుపడి మేము ఎదురు చూస్తున్నాం. ఆయన ఇల్లు కడితే మేము చాలా సంతోషించి దేవుని దగ్గర ఆయనకి చాలా రుణపడి ప్రార్థన చేస్తూ బతికే జీవిస్తాం. ఇలా చాలా సమస్యలు ఇటు బేతనీ కాలనీని కుదిపేస్తున్నాయి. దాదాపు 216 మంది వరకు ఇక్కడ కుష్ఠవ్యాధి సోకిన వాళ్ళు నిత్యం చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఏ పని కూడా చేసే పరిస్థితి వీళ్ళలో లేదు. ఇది ప్రధానంగా వీళ్ళ గతంలో ఎప్పుడో దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్ళు కూడా పూర్తిగా సిద్ధమైపోయినాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ NTR గృహ నిర్మాణంలో వీళ్ళ ఇళ్ళు నిర్మించాలని చెప్పేసి ప్రాంత వాసులు కోరుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ లెప్రసీ హాస్పిటల్ అవసరమైన మందులు కానివ్వండి, చాలా వరకు ఇక్కడ లేకపోవడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. వీటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి అవసరమైన అన్ని మందుల్ని కూడా సరఫరా చేయాలని చెప్పేసి ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇదే విధంగా బేతనికలు అనేక సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి. ఇక్కడ అనేక రోడ్లు కూడా చాలా సిద్ధమైపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోడ్ల సమస్య కానివ్వండి, ఇట్లా ఆసుపత్రి అభివృద్ధి విషయంలో కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఉన్న ఈ ఇంటి అవసరాన్ని మాత్రం వెంటనే తీర్చాలని చెప్పేసి కోరుతున్నారు. వార్డు వాయిస్లో ఇప్పుడు ప్రధానంగా మనం 1వ వార్డులో ఈ ప్రాంత వాసుల సమస్యను తెలుసుకున్నాం. ఇదేవిధంగా ఈ వార్డు వాయిస్ ద్వారా వీళ్ళ సమస్యలను వెలుగు తీసుకురావాలనే తపనతో ఈ ACT అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ఇది ఈ వారం వార్డు వాయిస్. మీ సమస్యలపై చెల్లించని పాలకుల మరియు అధికారులకు ఈ వేదిక ద్వారా చలనం కలిగిద్దాం. అందుకు సరైన వేదికే ఈ వార్డు వాయిస్. వచ్చే వారం 2 మరియు 3 వార్డుల సమస్యలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.